అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. వంకాయలతో మనం ఎప్పుడూ ఏదైనా కూర, పచ్చడి, పులుసు ఇలాంటిదే చేసుకుంటాము. అయితే ఈరోజు నేను వంకాయలతో ఒక బ్రహ్మాండమైన దమ్ బిర్యానీ రెసిపీ చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. సో రండి, ఈ వంకాయ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీకి వంకాయల్ని ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకోవాలి. దీనికోసం ఒక పెద్ద గిన్నెలో 400 గ్రాములు ఫ్రెష్ పెరుగు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కాశ్మీరీ కారం, 1.5 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ల గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. నేను ఈ రెసిపీ కోసం 1/2 కిలో వంకాయలు తీసుకుంటున్నాను. వీటిని 4 ముక్కలుగా మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి. వంకాయల్ని మనం పూర్తిగా యూజ్ చేస్తాం కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదు. 1 గుప్పెడు వేయించుకున్న ఉల్లిపాయలు, పుదీనా ఆకులు, తరిగిన కొత్తిమీర వేసి వంకాయలకి మ్యారినేట్ మొత్తం బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 20 నిమిషాలు వంకాయల్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు పెద్ద కడాయి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మసాలా దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బిర్యానీ ఆకు, లవంగలు, జాపిత్రి, షాహిజీరా, దాల్చిన చెక్క, అన్నాసి పువ్వు, యాలకులు, రాతి పువ్వు, మిరియాలు తీసుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత లైట్గా వేయించుకోవాలి. తర్వాత 2 పొడవగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి కలుపుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని పెరుగు మిశ్రమంతో పాటు వేసుకోవాలి. వంకాయల్ని మ్యారినేడ్లోనే వేగనివ్వాలి. మూత పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒక్కసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేయాలి. పచ్చి వాసన పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నాను. ఈ రెసిపీకి కొబ్బరి పేస్ట్ వాడకూడదు. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీడిపప్పుల పొడి వేసి కలుపుకొని సీజనింగ్ చెక్ చేసుకుని సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు వేగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే గ్రేవీ బాగా దగ్గర పడి నూనె కూడా సపరేట్ అయ్యి వంకాయలు చాలా బాగా ఉడికాయి చూడండి. ఈ పాయింట్లో స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ రైస్ని కుక్ చేసుకోవాలి. దీనికోసం ఒక పెద్ద పాత్రలో నీళ్లు పోసి నీళ్లుని బాగా మరిగించుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను 300 గ్రాములు బాస్మతి బియ్యాన్ని తీసుకుని బాగా శుభ్రంగా కడిగి 1 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసి దీంట్లో మసాలా దినుసులు కూడా వేయాలి. యాలకులు, లవంగలు, దాల్చిన చెక్క, అన్నాసి పువ్వు, బిర్యానీ ఆకు, షాహీ జీరా వేసి ఒక్కసారి కలిపి 1-5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. బియ్యం 90% వేగిన తర్వాత స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. వంకాయ మసాలా రెడీగా ఉంది, రైస్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు మనం బిర్యానీని లేయర్ చేసి దమ్లో పెట్టాలి. దీనికి ఒక పెద్ద పాత్ర తీసుకొని దీంట్లో ఫస్ట్ మనం వంకాయ మసాలాని సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన ఉడికించుకున్న బాస్మతి బియ్యాన్ని సమంగా వేసుకోవాలి. రెండు 3 టీ స్పూన్ల కుంకుమ పువ్వు నీళ్లు వేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో 2-3 టీ స్పూన్ల నెయ్యి, 1 గుప్పెడు వేయించుకున్న ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు పాత్రని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ లోలో పెట్టి మూత బాగా టైట్గా పెట్టి ఆవిరి బయట పోకుండా చూసుకోవాలి. 15-20 నిమిషాల వరకు బిర్యానీని మీడియం లో ఫ్లేమ్లో దమ్లో పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బిర్యానీని 5 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. 5 నిమిషాల తర్వాత పాత్రని ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి. వావ్! నెమ్మదిగా రైస్ని మసాలాతో పాటు కలుపుకోవాలి. వంకాయ దమ్ బిర్యానీలో వచ్చే అరోమాస్ ఫెంటాస్టిక్గా ఉంది. అసలు చూడండి, ఆ రైస్ ఆ మసాలాతో పాటు కలిసి ఎంత బ్రహ్మాండంగా ఉందో.
అంతే అండి, ఎంతో అద్భుతమైన ఈ వంకాయ బిర్యానీని బాగా వేడిగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీరు ఈ బిర్యానీని మీకు నచ్చిన రైతాతో కానీ సైడ్ డిష్తో కానీ సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఫ్రెష్గా వంకాయలు కొని చక్కచక్కా ఈ బిర్యానీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.